అక్టోబర్ 22వ తారీఖు గురువారం. ఆ రోజున అమ్మవారు స్కందమాత అనే రూపంలో మనకు దర్శనమిస్తుంది. స్కందమాత అంటే స్కందుడు అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. ఆ బాల సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో కూర్చోబెట్టి మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆ రోజు పూజ చేసుకోవడం వల్ల ఇటు అమ్మవారి ఆశీస్సు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సు కూడా రెండూ కూడా మనకి లభిస్తాయి. అయితే మీరు ఆ రోజున చేయవలసింది ఏమిటంటే, వీలైతే మీకు దగ్గరలో ఎర్ర మందార పూలు దొరికితే, ఎరుపు మందార పువ్వులు దొరికితే ఆ వాటితో ఆ రోజున పూజ చేయండి అమ్మవారికి. లేని పక్షంలో మామూలు ఎరుపు పువ్వులతో చేయండి. ఇంకా ఏంటంటే, సెంపెంగ పూలు దొరికితే ఆ రోజున, సెంపెంగ పువ్వులు దొరికితే కనీసం 1, 2, 3, 4, 5 ఎన్నన్నా సరే ఆ సెంపెంగ పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. అమ్మవారికి ఆ రోజున మందార పూలు, సెంపెంగ పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర పెడితే అమ్మవారు నిజంగా కరుణించి కటాక్షించి మనల్ని ఎంతో ముగ్ధురాలు అవుతుంది. అయితే ఆ రోజున మీరు కుంకుమార్చన అయిన తర్వాత మంత్రం ఓం స్కందమాతయ నమః, ఓం స్కందమాతయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఇకపోతే ఆ రోజున నైవేద్యం లడ్డూలు, ఖర్జూరం. ఆ రోజున నైవేద్యం లడ్డూలు, ఖర్జూరం లేదా ఎరుపు గల చెర్రీసు, యాపిల్సు, ఇవే ఆ రోజున మీ శక్తిని బట్టి పెట్టవలసిన నైవేద్యాలు. ఇది అయిన తర్వాత ఆ రోజున సాయంత్రం వేళలో ఒక నిండు ముత్తైదుని పిలిచి, అంటే వీరైతే బ్రాహ్మణ స్త్రీ, పెద్దావిడ బ్రాహ్మణ స్త్రీ, అయితే ఇతర వాళ్ళు ఎవరైనా సరే నిండు ముత్తైదుని పిలిచి చక్కగా ఆ స్త్రీమూర్తికి కాళ్ళకి పసుపు రాసి కూర్చోబెట్టి గంధం బొట్టు కుంకుమ పెట్టి విసనకరతో విసరాలి. ఆ రోజున ఆ అమ్మకి విసనకరతో 5 నిమిషాలు విసరాలి. విసిరిన తర్వాత ఆ అమ్మకి తమలపాకులు 1 రూపాయి బిళ్ళ, 2 అరటిపళ్ళు తాంబూలం చేతిలో పెట్టి మీ ఇంటిల్లపాదివాడ అమ్మవారి యొక్క ఆశీస్ తీసుకుని అక్షంతలు వేయించుకోండి. అది 1వ విధి విధానం. ఇక 2వ విధి విధానం ఏమిటంటే, ఎవరైనా మీ దగ్గరలో 1 సంవత్సరంలోపు చంటి పిల్ల తల్లి, 1 సంవత్సరంలోపు చంటి పిల్లాడు, ఆ చంటి పిల్లాడిని ఎత్తుకుని ఆ యొక్క తల్లి చంటి 1 సంవత్సరంలోపు చంటి పిల్లాడు మాత్రమే, 2వ 3వ సంవత్సరం పనిచేయదు. 1 సంవత్సరంలోపు చంటి పిల్లాడిని ఎత్తుకుని ఆ తల్లి వచ్చిన తర్వాత ఆ తల్లికి చంటి పిల్లని ఎత్తుకుని ఉండగానే కాళ్ళకు పసుపు రాయాలి. రాసి ఆ స్త్రీమూర్తిని కూర్చోబెట్టి ఆ స్త్రీమూర్తి కూడా విసనగడతో విసరాలి. తర్వాత ఆ స్త్రీమూర్తికి తాంబూలం ఇవ్వాలి. ముఖ్యంగా ఆ స్త్రీమూర్తికి, ఆ చంటి పిల్ల తల్లికి తమలపాకులు, అరటిపళ్ళు, యాపిల్ పండు, ఖర్జూరము ఇవి ఇవ్వాలి. అంటే పార్వతీదేవికి ఇష్టమైన స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఆ సుబ్రహ్మణ్య స్వామిని పార్వతీదేవి ఎత్తుకుని వచ్చిందని మీరు ఊహించుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సు, అనుగ్రహం లభిస్తుంది. ఇది చేయండి. నేను చెప్పిన ఈ విధి విధానం ఆ రోజున పాటించండి. మీకు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సు ఉంటుంది. శుభం.